టీడీపీ నుండి వైసీపీకి వలసల జోరు రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి చంద్రబాబు ఊహించని విధంగా పార్టీ నేలమట్టం అవడం, ఉన్న ఎమ్మెల్యేలు కాస్త వైసీపీలోకి వెళ్లిపోవడంతో పార్టీని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు బాబు గారు. ఇప్పటికీ సగం మంది ఎమ్మెల్యేలు జంపు కాగా మరో సీనియర్ నేత కూడా వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇక ఆవిడ ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా పార్టీలో ఉన్న నాయకురాలు కావలి ప్రతిభా భారతి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదిరినా సరే ఆమె ఎదురితతో రాజకీయాలలో నెట్టుకొచ్చారు. శ్రీకాకుళంలో మొదటి నుండి కింజారపు ఫ్యామిలీ కానీ కళా ఫ్యామిలీల రాజకీయాల నుంచి కానీ తట్టుకుంటూ ముందడుగు వేస్తూ వచ్చారు. అధిష్టానమే తనను గుర్తించి పదవులు ఇచ్చేలా చేసుకున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె రాజాం నుండి కూడా ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. స్పీకర్ బాధ్యతలను కూడా నిర్వహించారు. దళిత నాయకురాలుగా శ్రీకాకుళం జిల్లాలో బలమైన కేడర్ కలిగిన వ్యక్తి ఈమె. కానీ గత కొన్నేళ్లుగా ఆమె రాజకీయ జీవితం పాతాళానికి పడిపోయింది. 2014లో రాజాం నుండి చివరిసారిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. 2014లో ఎన్నికల్లో కూడా కళా వెంకట్రావు రాజకీయ మూలానే తాను ఓడిపోయానని వాపోయారామె. అప్పుడు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా కూడా ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆ తర్వాత నుండి ఆ రెండు ఫ్యామిలీల ఆధిక్యం బాగా పెరిగిపోవడంతో పార్టీలో భారతి మాటకు విలువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రతిభా భారతి తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ టీడీపీలో తన మాట చెల్లుబడి కానప్పుడు ఇక తన కుమార్తెను పట్టించుకుంటారా అనే అనుమానం కూడా మొదలైంది ఆమెలో. అందుకే కుమార్తె భవిష్యత్తు కోసం టీడీపీని వీడి వైసీపీ తలుపులు తట్టాలని భావిస్తున్నారట. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె మారిన పరిస్థితులకు అనుగుణంగా మనమే మారాలని అంటూ తన నిర్వేదానికి చెప్పుకొచ్చారు. ఆ మాటలతో పార్టీ మారే ఆలోచనలో ఆమెలో బలంగా ఉన్నట్లు అర్థమైంది. ఇక వైసీపీ విషయానికి వస్తే ఎస్సీ వర్గాల్లో మంచి పట్టున్న ప్రతిభా భారతిని జగన్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు. అంతేకాదు శ్రీకాకుళంలో టీడీపీ హవాకు చెక్ పెట్టడానికి ఆమెనే ప్రయోగిస్తారు. అదే జరిగితే జిల్లాలో టీడీపీ సగం రోడ్డు మీదకు వచ్చేసినట్టే అనుకోవాల్సిందే.